హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. 13వ జ్యోతిర్లింగం అనేది ఉందా? మరి దీని వెనుక ఉన్న అంశాలేంటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక సోమనాథ జ్యోతిర్లింగం ఆలయం నుండి బాణస్తంభం నుండి వెలువడే దిశ అనేది దక్షిణ దిక్కుని సూచిస్తుంది. ఇది 13వ జ్యోతిర్లింగం దిక్కుని సూచిస్తుందని అంటారు. ఇక 13వ జ్యోతిర్లింగం అనేది పూర్వం మహారాజాదిరాజ బీరేంద్ర బీర్ బిక్రమ్ మహారాజు పూజించేవారు. మరి ఈయన నేపాల్ యొక్క రాజు. ఈ లింగం అనేది ఆ రాజు యొక్క ఆధీనంలో ఉండేది. మరి నేపాల్ యొక్క ప్రధాన పూజారి యొక్క ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14, 1999 ఈ శివలింగాన్ని ఆస్ట్రేలియాలో ప్రతిష్ఠించారు. మరి 100 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే కలిగే గ్రహాల నక్షత్రాల యొక్క అద్భుతమైన కలయిక రోజున ఈ శివలింగం అనేది ఆస్ట్రేలియాలో ప్రతిష్ఠించడం అనేది జరిగింది. ఇక శివపురాణంలో కోటి రుద్ర సంహితలో 12 జ్యోతిర్లింగాలే కాకుండా 13వ జ్యోతిర్లింగం కూడా ఉందని ప్రస్తావించాడట. అయితే ఆ జ్యోతిర్లింగం అనేది నేపాల్ నుండి ఆస్ట్రేలియాకి తరలించబడింది. మరి ఈ ఆలయాన్నే ముక్తి గుప్తేశ్వర ఆలయం అంటారు. ఇక ఈ పేరు అనేది పరమశివుడి యొక్క 1129 నామాల్లో ఒకటి. మరి ఈ ఆలయం అనేది సిడ్నీకి సమీపంలో ఉంటుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా? మరి లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్ విత్ తెలుగు ఇన్ఫో మీడియా.